మన తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన కీలక నేతలు ఒకరైనటువంటి మల్లాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఈ ప్రభుత్వ వేధింపుల వలన పలువురు చెందమని తెలిసిన విషయమే. నిన్నటి రోజున హైదరాబాద్ నుంచి నర్సరాపేట దాకా భౌతిక కాయని తీసుకుని వస్తుంటే గౌరవ రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీ ఉదయంతో పాటు వారి వాహనాలతో పాటు ముందుగా చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరిగింది. అశేషంగా ప్రతి చోట బయలుదేరిన దగ్గర నుంచి నర్సరావుపేట చేరిన దాకా కూడా చంద్రపల్లి చేరిన దాకా కూడా భారీ స్థాయిలో ఇంతలో వానల్ని కూడా లెక్క చేయకుండా ప్రజల యొక్క కోడెల శివప్రసాద్ గారిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో నిన్నటి రోజునే ఉదాహరణ. అందరూ కూడా ఈ మీడియా ఛానల్ ద్వారా అందరూ నిన్నటి రోజున జరిగిన సంగతి తెలిసిందే. ఈ యొక్క వేధింపుల కారణంగా అతను నీతి నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, మహోన్నతుడు, పలు శాఖలుగా మంత్రిగా చేసిన వ్యక్తి, తొలి శాసనసభాపతి, అనేక పదవులు చేపట్టిన వ్యక్తి, ఈ విధంగా చేసిన వ్యక్తి ఈ యొక్క ఒత్తిళ్ల వల్ల చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని ముమ్మాటికి ఈ రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్తున్నామంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 3 మాసాల నుండి ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో రాష్ట ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు భౌతికంగా పరిటాల రవి గారిని చంపితే ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మానసికంగా కోడెల శివప్రసాద్ గారిని చంపారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు 3 మాసాల నుండి కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆయన మనస్తాపానికి గురి చేశారు. ఆయన విజయసాయిరెడ్డి గారు, ఆయన 11 కేసుల్లో షార్ట్షీట్లు ముద్దాయి, 43,000 కోట్ల దోపిడీ చేసిన చెప్పి ఈడీ జైలు పంపితే 16 నెలలు జైల్లో అనుభవించి వచ్చిన విజయసాయిరెడ్డి ఒక నిజాయితీ, ఒక నీతి, ఒక ధైర్యవంతుడైన పల్నాటి పుల్లాంటి కోడెల శివప్రసాద్ గారి మీద తిట్లు ద్వారా నానా యుద్ధంగా ఇబ్బంది పెడితే ఆయన మనసు ఈరోజు క్షోభించి ఈరోజు ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన 3 రోజులు నేను చూస్తూ ఉన్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ విప్పులు, వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా. ఇకనైనా మీ మాటలు కట్టిపెట్టండి, ఇకనైనా ఆ కుటుంబాన్ని స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించండి. మీరు ఈరోజు రాష్ట్రంలో మీరు చేస్తున్న దాడులు, మీరు చేస్తున్న కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారో రాష్ట ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు క్షమించరు. ఒకవేళ తాత్కాలికంగా మీకు అధికారం ఉండొచ్చు, ఇవాళ అధికారాలు వస్తాయి, అధికారాలు పోతాయి, కానీ కక్ష సాధింపు చర్యలు మాత్రం పొందదు కాదని చెప్పి ఈ రాష్ట ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం.